హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. మేము శ్రీశైలంలో అక్కడ అక్క మహాదేవి దర్శించుకున్న తర్వాత సరదాగా సాయంత్రము ఇక్కడ ఉద్యానవనం లాంటిది కూడా ఉందన్నమాట, పార్క్ లాంటిది. పిల్లల్ని సరదాగా తీసుకొచ్చినట్టు ఉంటుంది కదా ఈ మొత్తం ఏమంటారు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం. ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలి, ఫాస్ట్గా అట్లా హడావిడి హడావిడిలో ఉన్నాం కదా. అయితే సరదాగా పిల్లల్ని తిప్పినట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో ఇక్కడ అడవి వాసులు అంటే అడవిలో ఉన్నవాళ్ళు ఎట్లా బతికినారు, వాళ్ళు పాతకాలంలో ఎట్లున్నది ఏందనేది అక్కడ మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో తెలుసుకోవచ్చు అనమాట వాళ్ళు పాతకాలంలో ఎట్లున్నారు ఏందనేది. అదంతా మంచిగా కళ్ళగట్టినట్టు చూపెడతారు, అది అంటే కళ్ళగట్టినట్టు అక్కడ ఉంటుంది, మనం చూడొచ్చు. అది చూసి అట్లనే పార్కింగ్ కూడా ఎంజాయ్ చేద్దాం. పదండి, మ్యూజియం లోపలికి నడుస్తూ ఉన్నాము. చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం లోపలికి రావడానికి 20 రూపీస్ టికెట్ తీసుకున్నారట మనిషికి. పిల్లలకైతే టికెట్ లేదు. ఇది ట్రైబల్ మ్యూజియం, ఫస్ట్ ట్రైబల్ మ్యూజియం చూద్దామంటాడు. మా ఆయనకి పురాతనంగా చూసేటి అంటే అన్నీ బాగా ఇష్టం అనమాట, అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఇదంతా పార్క్ లాగా ఉందన్నమాట చూడడానికి. ఇంకా అటు సైడ్ అదంతా ఉంది. ఫస్ట్ అయితే ట్రైబల్ మ్యూజియం లోపలికి వెళ్దాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రదర్శనశాల లోపలికి వచ్చేసినాము. ఇక్కడ సడన్గా రాగానే మనిషి ఉన్నాడు అనుకున్నాం, కాకపోతే అది విగ్రహం లాంటిది. ఎంట్రెన్స్ నల్లమల్ల చెంచు అట, చిన్న గుడిసేసి ఉన్నది. వాళ్ళు పాతకాలంలో ఎట్లుండేది, ఎట్లా వంట చేసుకునేది అని ఇట్లా విగ్రహాల రూపకంగా చూపెడతా ఉన్నారు. చెంచు తాత్కాలిక నివాసం అంట ఇది, కొలం ఇల్లు. అయితే పాతకాలం మనకు తెలియదు కదా, ఇదో ఇట్లా మొత్తం రాసిపెట్టి ఉంది అనమాట. మనం చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు ముందుకి. ఇక్కడ వచ్చేసి దేవ చెంచు, పాతకాలం నాటి అంటే పరికరాలను బట్టి అట్లా పనులు చేస్తున్నట్టు. రియాలిటీ మనుషులు ఎట్లుంటారో అట్లా, అంటే పాతకాలం ఎట్లుండేదో అట్లా మొత్తం కనబడుచుంది. ఇది గొండిల్లు, మనిషి పైన నెమలి ఉన్నాయి, నెమలి ఈకలు, నెమలి ఈకలు అంటారు అన్నట్టు. అవి పెట్టుకొని అట్లా వీళ్ళ ఆచారం, అదొక సంస్కృతి. ఆ డప్పు వాయిద్యాలు సరదాగా పండుగ చేసుకునేటప్పుడు వాడే పద్ధతులు ఇట్లా వాడుతున్నారనమాట. యానాది ఇల్లు, గుర్రం దీనిలో మనిషి నిల్చొని ఈ గుర్రంలలో మలిచి నిల్చొని ఇట్లా ఆడేది అన్నట్టు. ఇట్లా బాగుంది. సవర ఇల్లు వెరైటీ ఉందన్నమాట. ఈ బొమ్మలు ఇట్లా అంటే వాళ్ళు ఇట్లా ఆచారం ప్రకారం ఎట్లా రెడీ అయ్యేటోళ్ళు అట్లా రెడీ అయినట్టు, రెడీ అయ్యేటోళ్ళు అట్లా తయారు చేస్తారన్నట్టు అట్లా బొమ్మలు అట్లాంటివన్నీ. అక్కడనే ఒక అది ఏంటి, పెయింటింగ్ కూడా, పెయింటింగ్ కూడా ఉంది. ఆ మనిషి చూడు బావా, ఆ గుర్రం బొమ్మలు నేను నిల్చున్నాడు. ఇప్పటిదాకా మనం చూసింది కదా అట్లనే, ఆ గుర్ర బొమ్మలు అతను నిల్చొని ఇట్లా ఎగురుతారు అన్నట్టు. ఎరుకల ఇల్లు, సోది చెప్తానమ్మ సోది అని వస్తుంటారు కదా అట్లన్నమాట, పట్టుకొని ఉన్నారనమాట గంప అదంతా. ఇంకక్కడ కొందు ఇల్లు, కొండారెడ్డి ఇల్లు అట, కొండారెడ్డిల ఇల్లు, కొండారెడ్డిల ఇల్లు. ఇవి వెరైటీగా ఉన్నాయి, వీళ్ళ చేతులు ఉన్నాయి. లంబాడి స్త్రీలు, అప్పటి వస్త్రధారణ అంతా మనకు మంచిగా కళ్ళగట్టినట్టు. వాళ్ళ గాజులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, బాగుంది. వాళ్ళు నృత్య ప్రదర్శన చేస్తారు కదా ఇట్లా డోలు కొడుతున్నప్పుడు, వాళ్ళు నృత్య ప్రదర్శన చేసేది. ఇంకా చాలా నిండుగా వేసుకుంటారు గాజులు అప్పుడప్పుడు. అవును, ఇంకా బాగుంటాయి, బాగుంటాయి. అసలు అంత పరువు ఎట్లా మూస్తారని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ కోయ ఇల్లు, కోయ వాళ్ళది మొత్తం ఇట్లా 13 ఉన్నాయి మొత్తం. ఇట్లా కోయ వాళ్ళు ఇల్లు, కోయ వాళ్ళు అట్లా డప్పు కట్టుకొని అట్లా పైన. ప్రతిదీ పాతకాలంలో ఎట్లుంటుంది అట్లా చిత్రీకరణ చేసారు, మస్తుంది. ఇప్పటి వరకు మనం చూసినాం కదా ఇది ట్రైబల్ మ్యూజియం అనమాట. మాకైతే చాలా నచ్చింది. ఇట్లా పాతకాలం వస్త్రాలు కానీ వాళ్ళు చేసేటివి చూస్తే ఒక మస్తు ఇష్టం, మంచి అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు పిల్లలకి నచ్చే సెక్షన్ అనమాట, అక్కడ కొంచెం ఆడుకునేటి అవి ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో అట్లా సరదా ఒకసారి ఇక్కడ విజిట్ చే, ఇక్కడ ఒక రోజు ఉన్నట్లయితే ఇక్కడ కూడా విజిట్ చేస్తే మంచి అనిపిస్తుంది. శ్రీశైలంలో ఈ ట్రైబల్ మ్యూజియం దీన్ని కూడా విజిట్ చేస్తే చాలా మంచి అనిపిస్తుంది. పాతకాలం అంతా గుర్తొచ్చినట్టు ఏదో ఫీల్ అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు, అందరూ మన కళ్ళ ముందు కదిలినట్టు ఇట్లా పాతకాలం అంతా. ఎందుకంటే మన మేమందరం నేనైతే అట్లా చూసేది అన్నట్టు, అదరికి కమ్మరోళ్ళు ఇక్కడ వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అని. ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తారు కానీ అప్పుడు ఎవరి పని వాళ్ళకే అట్లా ఉండేది అన్నట్టు. శాలోళ్ళు ఈ పని చేయాలి, గొల్లోళ్ళు ఇట్లా ఈ గొల్లు వేస్తారు అట్లా. ఏకుల వృత్తి వాళ్ళే,
ఎవల పని అయినా కూడా అందరు కల్పించుకొని చేస్తాండ్రు. అవును, ఎవల కచ్చిన పని వాళ్ళు చేస్తాండ్రు, కులం తలం అనేది చేస్తలేరు. ఇప్పుడు కుల పట్టింపులు లేకుండా కులం అంటే కులం లాగా ఏం లేకుండా ఎవరి పని వాళ్ళు చేస్తూ అంటే ఒకరి పని అందరు చేస్తున్నారు. అప్పుడు ఎవరి పని వాళ్ళే చేసేవాళ్ళు, బట్టలు నేసేది, బట్టలు నేసేది, ఇట్లా బట్టలు నేసేది, సాకలు బట్టలు ఉతికేది, కమ్మరోళ్ళు ఇట్లా సుత్తలు కొట్టేది, అట్లా చేసేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, కాదు పని వచ్చిన వాళ్ళే ఏ పని అయినా చేస్తాను. ఇప్పుడు చాల పని కమ్మర అని చేస్తాడు, కమ్మర పని చాల అని చేస్తాడు. అవును, అట్లా శ్రీమతి చెంచులక్ష్మి అమ్మవారి విగ్రహము అప్పటి వస్త్రధారణ రూపంలోనే తన విగ్రహం అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ చెంచులక్ష్మి పేరు మీదనే ట్రైబల్ మ్యూజియం అనేది కూడా ఉన్నది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి జారుడు బల్లలు, ఇట్లా చిన్న చిన్న జారుడు బల్లలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ జిరాఫీ లాంటిది ఉంది, ఇట్లా వెరైటీగా కొంచెం లుకింగ్ వేరేలాగా ఇట్లా బాగుంది. పార్క్ లో బట కొంచెం పాతబడ్డట్టు అనిపిస్తారు, కానీ ఇది వరకు చాలా కొత్తగా ఉండేది. ఇది ఇది బాగుంది కదా బాబు, ఇది ఇక్కడ చిన్న గుహల్లా ఉన్నాయి, ఇందు లోపల నుంచి నడవడానికి అని చెప్పేసి ఇట్లా మెట్లు పెట్టిండ్రు. ఇక్కడ జిరాఫీ ఉంది కదా, ఈ జిరాఫీ లోపల నుంచే జారుడు బల్ ఉంది. ఇటు సైడ్ నుంచి ఎక్కడం, అటు సైడ్ జారడం అనమాట తోకల నుంచి. మా పిల్లలు అన్నీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు, అన్నీ జారుడు జారుతారు. ఇక పిల్లలకి అవి కనబడితే అదో సంబరం. ఇట్లా వెనకాల నుంచి జారుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ట్రైబల్ మ్యూజియం పైన శివలింగం ఉంటుంది, చాలా పెద్దగా ఉన్నది. ట్రైబల్ మ్యూజియం నుంచి బయటకు వచ్చినాము. ఇక్కడ బసవవనం ఉన్నది, ఆ వనం చూడడానికి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. అదే పార్క్ లాగా ఉంటుందని చెప్పినాం కదా, అది ఇక్కడ శ్రీశైలం స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట ఈ ట్రైబల్ మ్యూజియము. మనకి శ్రీశైలం వెంట రావడంతోనే ఇంకో ఇట్లా శివలింగం దర్శనం ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా ఇట్లా పోస్తూ ఉన్నాయి. అక్కడ నందీశ్వరుడి దగ్గర కూడా ఇట్లా వాటర్ పోస్తూ ఉన్నాయి, బాగున్నాయి, పిల్లలకు నచ్చుతుంది కదా. ఇట్లా ఇక్కడ బసవవనం ఎంటర్ అవుతుంటే కూడా పెద్ద విగ్రహం ఉన్నది. బసవవనం లోపలికి వస్తే మొత్తం పార్క్ మెయింటెనెన్స్ అంతా సూపర్ ఉంది. మస్తు గ్రీనరీతో స్తంభాలు భలే ఉంది, అట్రాక్షన్ బాగా బాగా మంచిగా ఉంది అనమాట. ఫొటోస్ తీసుకున్నా కూడా సూపర్ వస్తాయి. మంచిగా హాయిగా సేద తీరొచ్చు అనమాట ఈ పార్క్లో వచ్చి. ఇట్లా ఆపిలే కుర్చీలాగా కట్టిర్రు, మంచిగా ఉంది. సిమెంట్తోనే ఇట్లా వేస్తూ ఉన్నారు కదా. ఇక్కడైతే చల్లదనం మంచిగా మళ్ళా పచ్చదనం పరిశుభ్రత లాగా ఉన్నది, మస్తున్నది. ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇట్లా కుర్చీలో కూర్చున్నారు, కాకపోతే కింద అయినా కూర్చోవచ్చు. మంచిగా గ్రీనరీ సూపర్ ఉన్నది. ఇదేంటిదో ఇట్లా డాన్సింగ్ హాల్ లాగా ఉన్నది, మొత్తం టైల్స్ వేసి ఇట్లా చేసిండ్రు. మా ఆయన మాత్రం కూర్చున్నాడు, డాన్స్ చేయాలి కావచ్చు బాబా, చేయొచ్చుగా, చేసే తోపిక లేదు. నిజంగా బాగుంది. మనం ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఉరుకుల పరుకుల మీద అన్ని చూడాలని చెప్పేసి ఆగవాగా పిల్లల్ని దర్శనం తీసుకుపోవడం అట్లా అన్ని చూపెడతాం కదా, పిల్లలకు కూడా సరదాగా మంచి ఇటు తీసుకొస్తే వాళ్ళకు కూడా కొంచెం ఎంజాయ్ అనిపిస్తుంది. మా ఆయన చూడండి, సింహం దొరికిందని చిన్నపిల్లగాడు అయిపోయా, దాని మీద కూర్చొని ఫోటో తీయమంటా ఉన్నాడు. ఏం చేస్తావు దాన్ని, దాన్ని నువ్వే కొరకుతావు. అయింది మా ఆయన పుల్లి దగ్గర కూడా పోయిండు, మరి దాని మీద ఎందుకు షేర్ చేసిండు అర్థమైతలేదు. రియల్ రియల్ పుల్లు అయితే ముట్టుకోలేం కదా, అందుకని బొమ్మ పుల్లు అన్న ముట్టుకొని దగ్గరకు వచ్చి ఫోటో తీద్దామని వచ్చిన. ఇప్పుడు ఏం చేయాలి, ఏంది ఏమన్నా అంటావా, ఊకో ఊకో, ఏమనొద్దు ఏమన్నా ఏమనొద్దు, అద్దులే బాబు విరిగిపోలేదు ఆయనతో వర్క్. ఊకో జాగ్రత్త, మంచిగా ఉండు. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. మా పిల్లల్ని పంపించి ఒక 10-15 నిమిషాలు అవుతుంది, మేము చెట్టు నీడ అక్కడ కూర్చున్నాము. ఇంకా వస్తలేరని ఇటు అత్తే ఒకటే ఆడుడు ఆడుతూ ఉన్నారు, జిగ్ జాగ్ జారుడు బల్ల అని, జారుడు బల్ల ఇట్లా చాలానే ఉన్నాయి. రమ్మంటే వస్తలేరు కదా, మాకు అన్నయ్య అక్కడ ఆ పిల్లలు ఉన్నారు, మిల్కా మీడియం అయ్యేస్తుంది. ఎంతసేపు అయినా రారు, వీళ్ళకి ఇట్లాంటివి అంటే బాగా ఇష్టం కదా, ఎక్కడికి వచ్చినా ఇట్లాంటివి ఉండాలని అనుకుంటారు. ఇంతే అండి వీడియో. శ్రీశైలంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం పక్కనే ఈ వనం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. మంచి ఆహ్లాదకరంగా ఈ పచ్చని చెట్ల మధ్యలో మంచి చల్ల గాలికి మంచిగా ప్రశాంతంగా హాయిగా అనిపించింది అనమాట. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎటువంటి ఛార్జీలు లేకుండా పార్కును మస్తు నీట్గా మెయింటైన్ చేస్తారు, సూపర్ అనిపించింది.